नमस्ते वेलकम टू केटीवी तेलुगु एपी तेलंगाणा तो पाटु जातीय अंतर्जातीय वार्ता विशेषाल कोसम www.ktvtelugu.com ने विजिट चेयंडी। वच्चे एन्निकल्लो एलागैना तेलंगाणालो अधिकारानी कैवसं चेसुकोवालने पट्टुदलतो बीजेपी इप्पटि नुंचे व्यूहालु रचिस्तोंदि। अंदुलो भागंगाने बीजेपी नेतलु दूकुडु पेंचेशारु। पार्टीनी क्षेत्र स्थाई वरकु तीसुकेल्लेंदुकु प्रणालिकलु रचिस्तुन्नारु। एडादि पाटु तेलंगाणापै फुल फोकस पेट्टालनि बीजेपी अधिष्ठानं इदिवरके निर्णयिंचिंदि। मिशन 90 तेलंगाणा 2023 पेरुतो कार्याचरण मोदलुपेट्टिंदि बीजेपी। मोत्तं 119 असेंब्ली स्थानाल्लो 90 स्थानालनु कैवसं चेसुकोवडमे बीजेपी मिशन लक्ष्यं। पार्टी బలహీనంగా ఉన్న 45 స్థానాల్లో బలమైన నాయకులను పార్టీలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు ముమ్మరం చేసింది। ఈ క్రమంలో కాంగ్రెస్ నాయకుడు పి జనార్దన్ రెడ్డి తనయుడు మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డితో బీజేపీ నాయకులు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం। ఇటీవల పి జనార్దన్ రెడ్డి వర్ధంతి రోజున నివాళులు అర్పించేందుకు కాంగ్రెస్ నుంచి సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాజీ ఎంపి మధు యాష్కి మాత్రమే వెళ్లారు। బీజేపీ నుంచి నిజామాబాద్ ఎంపి ధర్మపురి అరవింద్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి చింతల రామచంద్ర రెడ్డి హాజరు కావడం చర్చనీయాంశమైంది। డీకే అరుణకు కూడా ఆహ్వానం అందిన శిక్షణ తరగతుల కారణంగా ఆమె హాజరు కాలేకపోయారు। ఇటీవల కాంగ్రెస్ నేతలపై కన్నేసిన కమలనాథులు ఇప్పటికే విష్ణువర్ధన్ రెడ్డితో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది। దాంతో బీజేపీలో చేరడానికి ఆయన సిద్ధమైనట్లు సమాచారం। కొద్ది రోజులుగా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న విష్ణు కొత్త సంవత్సరంలో బీజేపీ తీర్థం పుచ్చుకోవడం ఖాయమని భావిస్తున్నారు। ఇటీవల ఆయన సోదరి విజయారెడ్డి టిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరారు। ఇప్పుడు ఈయన కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరడానికి సిద్ధమయ్యారు। ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే కేటీవీ తెలుగుని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। నమస్తే।